ప్రభుత్వం ఏదైతే వేధింపులు కేసులు పరంపర పరాకాష్ఠకు చేరిందా అనేది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన A1 గా ఆయన చేర్చుతూ కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంగళ్ళ వద్ద తంబళ్ళపల్లి నియోజకవర్గం అంగళ్ళ వద్ద జరిగినటువంటి ఘర్షణ కేసులో అక్కడ జరిగిన తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఒక నాయకుడు, సో ఆయన కొంతమంది అనుచరులు వెళ్ళి మెమరాండం ఇచ్చేదానికి వెళ్ళారంట. వెళ్ళేందుకు వెళితే అక్కడ వారిపైన తరవండి, వాళ్ళని దాడి చేయండి అనేటువంటి కామెంట్లు చేశారు అని ఉమాపతి రెడ్డి కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ మేరకు ప్రస్తుతం A1గా చంద్రబాబు నాయుడు, A2గా ఉమాగారు, ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరిపైన కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ ఏదైతే అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి ఎస్పీ గంగాధర్రావు ప్రకటించారు. సో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్స్ కూడా బయటకు వచ్చాయి. సో ఆ కేసుల్లో కూడా 120B, 147, 148 ఇలా దాదాపు 6-7 సెక్షన్లు పెట్టారు. ఇప్పటి వరకు 2019 తర్వాత ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులను చూస్తే దాదాపు 9 కేసులు, ఈ కేసుతో పాటు చంద్రబాబు నాయుడు పైన కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఈ కేసు అయితే ప్రాజెక్టులు సంబంధించినటువంటి పరిస్థితి పైన అప్పటికే పవర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా వివరించేందుకు, వాస్తవ పరిస్థితులు చూసేందుకు విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో అంటే ప్రాజెక్టులను ఎవరు విజిట్ చేయకూడదా, జరుగుతున్న పరిస్థితులు ఏందో ప్రజలకు చెప్పకూడదా, ప్రశ్నిస్తేనే కేసులు పెడతారా, పరిశీలనకు వెళితేనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయా, ఎందుకంత అనంతపురం జిల్లాలో అయింది, కడప జిల్లాలో జరిగింది, అక్కడక్కడ చూసాం కవ్వింపు చర్యలు కొన్ని చోట్ల జరిగాయి, కానీ ఇక్కడ మాత్రం అంతకు మించి ఏదైతే అంగళ్ళు సెంటర్లో ఆ రోజు దాదాపు అక్కడికి వచ్చే అంత ముందు కూడా చాలా టెన్షన్ వాతావరణం కొనసాగింది. అయితే ఇంత జరుగుతుందని తెలిసి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి అనే దానిపైన కాకుండా పర్యటనకు వచ్చినటువంటి వాళ్ళపైన, అది కూడా A1గా పార్టీ అధినేత 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పైన కేసు పెట్టడమే కాకుండా మిగిలినటువంటి వారిపైన కూడా. ఇప్పటి వరకు దాదాపు 100 మంది పైన అక్కడ కేసులు పెట్టారు. అంగళ్ళ దగ్గర పొంగనూరు ఘటనలో కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పరిస్థితి తెలియట్లేదు, మరికొందరు అంటూ కూడా చేర్చుకుంటూ పోతూ ఉన్నారు కేసులు. ఎంతమంది మీద ఫైనల్గా పెడతారు అనేటువంటిది కూడా తెలియని పరిస్థితి. వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చి వాళ్ళ ఇదేంటని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో అసలు ప్రజల కోసం లేదా రాష్ట్రం కోసం అవసరమైనటువంటి ప్రాజెక్టులను సందర్శించి లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏంటి, దీనిపైన ఏం జరగాలి? ఇప్పుడు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, సిబిఐ చేత కూడా విచారణ జరిపించాలని చెప్తున్నారు. అయితే అసలు ఈ ఘటన సంబంధించినటువంటి అంశం పైన అసలు ఏం జరిగింది, అక్కడ ఈ రకమైనటువంటి ఇన్ని సెక్షన్లతో కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే కేసులు పెట్టినటువంటి వాళ్ళు కొంతమంది పారిపోయారు, భయపడి వెళ్ళిపోయారని కూడా చెప్పారు. వాళ్ళు ధైర్యంగా వచ్చి కూడా మాట్లాడుతున్నారు మీడియా ముందు. అసలు ఎవరు భయపడుతున్నారు? అసలు ఎవరు కుట్రలకి తెరలేపారు? అసలు ఎవరు హత్యకు సంబంధించినటువంటి రాజకీయాలు చేస్తున్నారు అనేటివి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామం పైన మనం ఖచ్చితంగా చర్చించాల్సి ఉంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఇవాళ ప్రాజెక్టులు సందర్శించేందుకు వెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే ఇక మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా చాలా ముఖ్యం. సో అందుకోసమనే సో ఈ అంశం పైన మనతో స్పందించేందుకు, సో ఈ కేసులో A2గా కూడా దేవినేని ఉమాగారి మీద పెట్టారు, ఆయన కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ సెక్రటరీ నాగోతు రమేష్ నాయుడు గారు, ఏపీ బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఎస్, ఈ డిబేట్లోకి వెళ్ళబోయే ముందుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు ఈ కేసులకు సంబంధించిన అంశం పైన. వారు ఏం మాట్లాడారో కూడా ఒక్కసారి చూద్దాం. నా మీదనే దాడి చేసి నేను కుట్ర పన్ని వాళ్ళని చంపడానికి వచ్చానంట. నేను నా కార్యక్రమంలో వచ్చానా, లేకపోతే మీరు నా కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. దానిపైన నా మీదనే హత్యా ప్రయత్నం కేసు పెట్టారంటే ఎంత బరి దిగించారో దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే మనుషులను చంపేయడం, చంపేసి చంపిన వాళ్ళని మీదనే కేసు పెట్టేయడం. ఒక సైకో ముఖ్యమంత్రిగా ఉంటే, ఒక పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని ఆస్తులు పోతాయి,
ఎంత ప్రజలకు నష్టం జరుగుతుంది, ఏ విధంగా భవిష్యత్తు అంధకారం అవుతుందో ఇది ఒక ఉదాహరణ. ఎక్కడా జరగలేదు, అక్కడక్కడ పోలీసులు ప్రయత్నం చేసినా ఎక్కడా జరగలేదు. ఎందుకు పొంగనూరులోనే ఎవడైతే దోషి ఉన్నాడో, ఎవడైతే లూటి చేశాడో వాళ్ళ అద్వర్యంలో దాడి జరిగితే నా మీద అత్యాప్రయత్నం చేస్తే పోలీసులు ఏం చేశారు? మీరు మా వాళ్ళు మీ కంప్లైంట్ చేశారా లేదా? ఎస్పీ కంప్లైంట్ చేశారా లేదా? మీ పోలీస్ స్టేషన్లో చెప్పారా లేదా? పోలీస్ స్టేషన్లో చెప్తే రోడ్డు మీదకి ఎట్లా వచ్చారు వాళ్ళు? వాళ్ళు నివారించే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నా. అంటే మీరు కూడా సహకరించి నన్ను నా మీద అత్యాప్రయత్నం చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? అందుకే ఇవన్నీ సమగ్రంగా ఎన్క్వైరీ జరగాలి, వీళ్ళందరినీ ఫిక్స్ చేయాలి. ఏమనుకుంటున్నారు మీరు? అందరిని అరెస్ట్ చేసి రాష్ట్రాన్ని శ్మశానం చేద్దాం అనుకుంటున్నారా? మమ్మల్ని అందరినీ చంపేసి మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఇది జరగదు. ఈ పిచ్చాట్ల సాగనీయం, పిచ్చివాడి చేతిలో రాజ్యాధికారం ఉంటే ఇట్లే జరుగుతుంది. అందుకే దీనిపైన ఏం చేయాలని మేము ఆలోచిస్తూనే ఇమ్మీడియట్గా ఒక సిబిఐ ఎన్క్వైరీ వేసి తక్షణమే చర్య తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం స్పందించారో కూడా మనం విన్నాం. సో జరిగినటువంటి ఘటనల పైన అయితే ప్రాజెక్టులకు విజిట్ చేసేందుకు వెళ్ళింది, అయితే మారణాయుధాలతో తీసుకెళ్లారు, సో రాడ్లు తీసుకెళ్లారు, ఈ రకమైనటువంటి కేసులు కూడా బుక్ చేసినటువంటి పరిస్థితి. ఉమా గారు అసలు ఏంటి ఆ రోజు అంగళ్లలో మీరు కూడా ఉన్నారు, పర్యటన ఏదైతే ప్రతి ప్రాజెక్టు సంబంధించినటువంటి విజిట్కి కూడా మీరు వెళ్తున్నారు, అక్కడ పరిస్థితిని కూడా ముందుగా చర్చించుకుంటున్నారు బాబు గారితో కూడా, కానీ అంగళ దగ్గర జరిగినటువంటి పరిణామంలో సో అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చెప్పేందుకు వెళ్ళారా, దాడులకు వెళ్ళారా, హత్యల కోసం కుట్ర చేశారని చెప్పి వాళ్ళు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి మీ మీద ఏం చెప్తారు దీనికి? అందరికీ నమస్కారం అండి, ప్యానల్ సభ్యులకి, మీడియా సోదరులందరికి కూడా నమస్కారం. ఈరోజు 9వ రోజు తోటపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. పార్వతీపురంలో సుమారు 2500 కిలోమీటర్లు 10 రోజుల పర్యటన. పెన్నా నుంచి వంశధార వరకు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కానీ విధ్వంసంపై ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం దుర్మార్గం చేసిందనే దాని మీద యుద్ధవేరి ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు 9వ తోటపల్లి ప్రాజెక్టు చూసి ఇప్పుడు పార్వతీపురం గిరిజన దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్నారు. పార్వతీపురం బహిరంగ సభలో ఉన్నాం. సో అప్పుడు ఏం నేను చెప్తా ఉన్నా అంటే ఆ రోజు అంగళలో జరిగిన సంఘటన, మేము అక్కడ పెద్దిరెడ్డి కంపెనీ చేస్తా ఉన్న దురాగతాలు, అక్కడ నిర్వాసితులు ఎవరైతే జరుగుతున్న వాళ్ళ ఇబ్బందులు బాధలు చెప్పి మేము అంగళకు వచ్చామండి. ఆ రోజు మా ఏదైతే పోలీస్ ఇచ్చిన రూట్ లోనే వాహనం మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎన్ఎస్సీ గార్డ్స్ ఉన్నారు, నాయకులు అందరూ, వీళ్ళు పెట్టిన 20 మంది నాయకులు కూడా అందరూ అక్కడే ఉన్నారు కొంతమంది. సో అక్కడ జరిగిన సంఘటన చాలా క్లియర్ గా, మేము ఈ రూట్ లో వెళ్తా ఉంటే పక్క రూట్ లోంచి రాళ్ళు ఇసురుకుంటా మీదకు వచ్చారు. అప్పుడు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు సంయమనం పాటించి కార్యకర్తల్ని నాయకులను ముందుకు తీసుకొని మేము తమ్మళ్ళపల్లి నుంచి అక్కడికి వెళ్ళగానే ఆ పొంగనూరు వెళ్ళే ఈ ప్రాంతంలోపే ఈ దాడి ఘటన జరిగింది. చాలా క్లియర్ గా ఉద్దేశపూర్వకంగా ఉదయం నుంచి రచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మేము ఎక్కడైతే ఉదయం నుంచి బయలుదేరామో మదనపల్లి కానీ ఈ బెల్ట్ చూసుకొని మేము ముందుకు వస్తా ఉంటే వాళ్ళు ఉదయం నుంచి కూడా కవ్వింపు చర్యలు చేస్తా ఉంటే డిఎస్పీ కానీ ఎస్పీ కానీ సిఏ కానీ ఎస్ఐ కానీ కన్సర్న్ ఎవ్వరూ కూడా వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేరు. చాలా క్లియర్ గా దాడి వాళ్ళు రాళ్ళు ఇస్తుతా ఉంటే చోద్యం చూస్తా ఉన్నారు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా సమన్వయం పాటించి మమ్మల్ని అందరినీ కూడా మేము వాహన శ్రేణులు అంతా కూడా ముందుకెళ్లేటప్పుడు 13 వెహికల్స్ కార్లు పగలు కొట్టారండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నాయకులే ఎవరైతే కాన్వాయ్ లో ఉన్నారో 13 వాహనాలు గోండాలు వైసీపీ నాయకులు పగల కొడితే నో పోలీస్ నో కేస్. అదేవిధంగా మన పార్టీ కార్యకర్తలు నాయకుల మీద దెబ్బలు తిరిగి వాళ్ళు కూడా కేసు ఇస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల. 4వ తారీఖు మధ్యాహ్నం 2:30 జరిగింది కేసు, ఎఫ్ఐఆర్ 8వ తారీఖు సాయంత్రం రాత్రి 7 గంటలకి నమోదు చేశారు. ఇంకా ఆన్లైన్ లో కూడా వచ్చిందో లేదో కూడా తెలియట్లేదు. సో అప్పటికి ఆల్రెడీ 70 మంది కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేసి దుర్మార్గంగా ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ కూడా అందుబాటులోకి రానివ్వకుండా కనీసం ఏదైతే ముందస్తు బెయిల్ కానీ అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ తీసుకోవడానికి కూడా మరి కార్యక్రమాలు లేకుండా పొద్దున మేము
నిన్న పోలవరం డ్యాం కి వెళ్ళాం, అక్కడ జరిగిన సంఘటనల మీద అంబట్రాంబో ప్రెస్ మీట్ పెట్టాడు. నేను వైజాగ్ లో ఉండి విశాఖ పార్టీ కార్యాలయంలో పొద్దున దానికి కౌంటర్ ఇస్తా కార్యక్రమం పెట్టుకుంటే ఓ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందం విశాఖపట్నం రాత్రి నేను ఉన్న ఇంటికి పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చారని తెలిసింది. నేను ఇవాళ కాన్వాయ్ లో తోటపల్లి ప్రాజెక్ట్ చూడాలి. 2003లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, 2016లో ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రారంభం చేశారు. ఆ ప్రాజెక్ట్ చూస్తే నిర్వహణ ఎంత ఘోరంగా ఉంది, ఎంత లోపభూయిష్టంగా ఉందో అన్ని చూసి ఇప్పుడు బహిరంగ సభకు వస్తున్నారు. ఉమా గారు, మీరేదో పారిపోయారు, మీరేదో అసలు లేరు, కేసు నమోదు చేసిన తర్వాత అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఈ రకమైనటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు. అంటే కేసులుకి భయపడేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ కేసులు పెట్టినారు అన్న తర్వాత ఆ కేసుల్ని ఏ రకంగా ఎదుర్కోవాలంటున్నారు? ఈ కేసులో పెట్టడాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? అంటే బ్లూ మీడియా ఛానల్స్ కొంతమందిని పెట్టుకొని మేము అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను మార్నింగ్ నుంచి బ్రేకింగ్ న్యూస్ ఇస్తా ఉన్నారు. ఇక్కడ దగ్గర దగ్గర 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్ విప్, 149 ఐపీసీ, ఇంకేమైనా సెక్షన్లు ఉంటే పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి మీద 15 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తా ఉన్నారు. 45 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి మీద ఇంత ఫ్రస్ట్రేషన్ తో ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి ఎఫ్ఐఆర్ కట్టించాయంటే మీరు అన్నట్లుగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని సెక్షన్లతో కేసులు పెట్టిన దానిపైన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి, దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎస్, మాట్లాడదాం ఉమా గారితో కూడా. సో ఆయన ప్రస్తుతం పర్యటనలో ఉన్నారు కాబట్టి అక్కడ చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. రమేష్ నాయుడు గారు ఏం చెప్తారు? మీకు తెలుసు ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ప్రతిపక్ష నాయకులు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటారు, లేదా ప్రశ్నిస్తే వారి పరిస్థితి ఏంటి అనేది కూడా. కానీ అక్కడికి దాడి చేయడానికి, హత్యాయత్నానికి, కుట్రకి పాల్పడి వెళ్ళారని చెప్పి వాళ్ళ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో అంగళ్ళలో జరిగినటువంటి ఘటనపై మీకు తెలుసు, ఎందుకంటే మీరు కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులే కాబట్టి. ఎస్, అసలు ఈ కేసులు ఈ రకంగా ఇన్ని సెక్షన్లు పెట్టి ఒక ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల పాటు పనిచేసినటువంటి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడి పైన కావచ్చు, మిగిలినటువంటి నాయకుల పైన ఇన్ని ఈ రకమైనటువంటి కేసు పెట్టడాన్ని భారతీయ జనతా పార్టీగా మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా మాజీ మంత్రి దేవినేని ఉమా గారికి, పెద్దలు రామకృష్ణ గారికి, న్యాయ కోవిదులకి అందరికి కూడా నమస్కారం అండి. నమస్కారం. చాలా దుర్మార్గమైనటువంటి విధానాలతోటి వైఎస్ఆర్సిపి నాయకులు ముందుకు పోతున్నటువంటి తరుణంలో రాజకీయ పార్టీలన్నీ కూడా సిద్ధాంతాలకు అతీతంగా ఈ సంఘటన ఏకోన్ముఖంగా ఖండించారు. ఎందుకంటే సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పరిపాలించాడు, ఆ పరిపాలించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి, లేకంటే దీర్ఘకాలికంగా ఈ ప్రభుత్వం ఏ అంశాల మీద అయితే దృష్టి పెట్టలేదో దాంట్లో ప్రముఖమైంది ఏంటంటే, అందున ముఖ్యంగా రాయలసీమ వాసులందరికీ కూడా సాగు తాగునీరుకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పడకేసాయి. పడకేయడం ఒకవైపు అయితే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టులు గేట్లు కొట్టుకొని పోవడం, లేకపోతే కొట్టుకొని పోవడం ఒక ఆనవాయితీగా మారింది. బికాస్ ఆఫ్ ఓన్లీ వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి అత్యాస కారణంగా ఇసుకను బెంగళూరుకు తోలేటువంటి విధానంలో భాగంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితి, వ్యవసాయ యోగ్యం కాని పరిస్థితిలో భూముల మీద మేట వేస్తే మేట తొలగించినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇల్లు కోల్పోయినటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించినటువంటి స్థితి. దీని మీద ఇలాంటి విషయాల మీద కావచ్చు, లేదా గాలేరు నగరి హంద్రీని లాంటి ప్రాజెక్టులు కావచ్చు, ఒక 200 కోట్లు వెచ్చిస్తే మన అన్న రామకృష్ణ సొంత జిల్లా భైరవాన్ తిప్ప లాంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలతో కేవలం వ్యక్తిగతమైనటువంటి కొన్ని ప్రయోజనాలు చేకూరుతాం, అది కూడా వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఇప్పుడు ఈఎంఐ సిస్టమ్ లో చేస్తున్నాడు అనేటువంటి విషయం తేటతెల్లమైపోయింది, అది వేరే విషయం. కానీ ఒక ప్రతిపక్ష నేత ఎవరైనా కానీ పర్యటన పోతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు మరింతగా భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పర్యటనకు వస్తే
చివర కి చెట్లు కూడా తొలగిస్తారు పరదాలు కడతారు 4 కిలోమీటర్లు ఆయన వచ్చేటువంటి ప్రాంతానికి 4 కిలోమీటర్ రేడియస్ లో కొండలు గుట్టలు ఏమైనా ఉంటే అక్కడ కూడా సెక్యూరిటీ పెట్టారు బెలూన్లు ఎగరకూడదు అని చెప్తారు నల్ల సొక్కా వేసుకున్నటువంటి వాళ్ళు ఆ సభా ప్రాంగణానికి దగ్గరలో రాకూడదు అని చెప్తారు ఇన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నటువంటి మీరు ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆందోళన చేసేటువంటి సమయంలో మీరు ఆహ్వానించాలి ఆహ్వానించకపోతే ఎట్లా 75 సంవత్సరాలు అమృతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ప్రజాస్వామిక దేశం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పరిడివిల్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ఆంధ్రప్రదేశ్ లోను లేకపోతే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి దురాగతాలు ప్రతిపక్షాల మీద అధికార పార్టీ నాయకులు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం గతంలో మేము ఏదో కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఉదాహరణగా చెప్పుకునేటువంటి వాళ్ళం బీహారు పశ్చిమ బెంగాల్ కానీ ఆంధ్రప్రదేశ్ ఆ సరసన చేరడం ఏదైతే ఉందో అది దుర్మార్గం ఒకటి మాత్రం వీళ్ళ అజెండా క్లియర్ కట్ అండి ఏంటంటే సమాజంలో అంటే డే వన్ నుంచి మనం గమనించినట్లయితే అదర కొట్టి బెదర కొట్టి అదుపులేక తీసుకోవాలి సమాజాన్ని అని భావిస్తున్నారు సమాజంలో 2% మంది మాత్రమే ప్రశ్నించేటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఆ 2% మాత్రం కంట్రోల్ చేయగలిగినట్లయితే మిగతా 98% వీళ్ళ కంట్రోల్ లేక వస్తుంది ఆటోమేటిక్ గా కాబట్టి ఈ రోజు ఏం చేస్తున్నారు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులను కూడా బెంబోలు ఎత్తించినట్లయితే సామాన్యుడు ఇంట్లో దాక్కుంటాడు ప్రశ్నించే గుణం ఉన్నటువంటి వాళ్ళు ఆ దాక్కుంటారు అనేటువంటి భావనకు వీళ్ళు వచ్చారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సస్పెండ్ చేయాలి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సంఘటన జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద వాళ్ళు వివరణించుకోవాల్సింది పోయి ఆ సంఘటనలు కారకమైనటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టాల్సింది పోయి వీళ్ళే రాజకీయ పార్టీకి అధికార పార్టీకి తొత్తుగా మారి వాళ్ళు అధికార ప్రతినిధులుగా మారారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వచ్చి వాళ్ళు అధికార పార్టీకి తొత్తుగా డ్యామేజ్ కాకుండా ప్రతిపక్షాల మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని పూనుకోవడం ఏదైతే ఉందో చరిత్రలో నాకు తెలిసి ఇది మొదటిసారి ఉంటుందని అనుకుంటున్నాను అది కూడా అది కూడా ఉమా అక్కడ ఉన్నటువంటి ఉమాపతి రెడ్డి మరికొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక మెమరాండం ఇచ్చేదానికి వచ్చారంట సో మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు సరే జాతీయ స్థాయిలో మీరు అధికారంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇట్లా వచ్చి మీకు ఏమైనా మెమరాండాలు ఇచ్చారు మీ కేంద్ర మంత్రులు వస్తుంటారు అలాంటి సందర్భాల్లో ఎప్పుడన్నా ఇచ్చారా సరే చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం కర్నూలు నుంచి కూడా ఆయన బనకచర్ల నుంచి వస్తున్నటువంటి దగ్గర ఎక్కడా కూడా చూడలే కానీ ఇక్కడ మాత్రం మెమరాండం ఇచ్చేదానికి వచ్చారంట వారిపైన దాడి హత్యాయత్నానికి పాల్పడ్డారనేది అసలు మీరు ఈ రకంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారనేది మీరు నమ్ముతున్నారా ఇది హాస్యాస్పదం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పర్యటన చేస్తే ఏదైనా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉద్యోగ సంఘాల వాళ్ళు లేకపోతే చిన్న చిన్న వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కావాలంటే వినతి పత్రాలు ఇస్తారు ప్రభుత్వం మాకు స్పందించట్లేదండి మీరన్నా పట్టించుకోండి అని చెప్పి కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళే వచ్చి ప్రతిపక్ష నాయకులకు వినతి పత్రం ఇస్తున్నారంటే అంటే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండడానికి అర్హత లేదు అని అర్థం రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించుకోవాలా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం అయినా అయి ఉండాలి అదన్నా ఒప్పుకోవాలి లేదు రెండో విషయం మేము ఉద్దేశపూర్వకంగా ఈ సంఘటనలకు కవింపు చర్యలకు పాల్పడుతున్నాము అనేటువంటి విషయాన్ని అయినా వాళ్ళు ఒప్పుకోవాలి కానీ ఎస్పీ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 4 అంచెల భద్రత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నేత 4 అంచెల సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత వచ్చేటువంటి క్రమంలో ఆల్రెడీ ముందే రూట్ మ్యాప్ రెడీ అయింది దానికి ఎన్ఎస్జి వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇచ్చుంటారు నువ్వు ఆ ఉదాహరణకు రిశాంత్ రెడ్డి ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చే చూశారు నాకు నవ్వు వచ్చింది పొంగునూరు లోగాకు వస్తారనేటువంటి ఆ మాకు ఒక సమాచారం ఉంది పొంగునూరు లోగాకు ఎందుకు వస్తారంటే మీ దగ్గర ముందే ఎన్ఎస్జి వాళ్ళు సమాచారము పర్మిషన్ తీసుకొని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసింటారు కదా మీరు ఒకవేళ లోగాకు వస్తామంటే ఎన్ఎస్జి ఒప్పుకోదు కదా ఆయన వచ్చినారు అంటే చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇస్తారు కదా మీరు అతిక్రమిస్తున్నారు అనేటువంటి ఇలాంటి విషయాలు ఎవరికి తెలియదు అనుకొని ఏదేదో మాట్లాడేస్తున్నారు అది తప్పును కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవాన్ని దిగజారుస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మాకు ఏ వ్యక్తి మీద దాడి జరిగింది అనేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు జరిగిన రోజు కానీ లేకపోతే అతనికి జరిగినటువంటి అనేక సంఘటనల మీద మేము ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బాధ్యత పార్టీగా ఒకరికొకరు కమ్యూనిస్టుల మీద జరిగినప్పుడు ఒప్పుకోం సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు భిన్న వైఖరులు ఉండొచ్చు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనించినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రామచంద్ర యాదవ్ అనేటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఇంటి మీద చేసినటువంటి దాడి ఇవన్నీ పక్కన పెడదాం
అంటే ఆయన నియోజకవర్గంలో ఎవ్వరు ఏమి ప్రశ్నించకూడదు, ప్రతిపక్ష పార్టీలుగా యాక్టివిటీ చేసుకోకూడదు. గతంలో మేము యువమోర్చా ఆధ్వర్యంలో ఒక యాత్ర చేసినాం, సంఘర్షణ యాత్ర. ఆ సంఘర్షణ యాత్రకు పోయినటువంటి సందర్భంలో మా యొక్క బ్యానర్ కూడా తీసేసినటువంటి పరిస్థితి. కానీ గట్టిగా జరుగుతున్నాయి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒకరు అద్దెకిస్తే దాన్ని ఖాళీ చేయించకపోతే ఇల్లు గూల్ చేస్తామని చెప్పి చెప్పినారనే దాంతో వాళ్ళు ఓనర్ తెచ్చి బయట పెట్టేసిన పరిస్థితులు, దిమ్మెలు కొట్టేసిన పరిస్థితులు, ఒకటేంట్లు చాలా అంశాలు ఉన్నాయి. సరే చివరికి ఎక్కడ దాకా వచ్చారు అంటే ఇక్కడ దాకా చూస్తున్నాం. ఎస్, ఈ కేసులకు సంబంధించే మాట్లాడదాం రమేష్ నాయుడు గారు. ఖచ్చితంగా సుబ్బారావు గారు ఏం చెప్తారు ఇవాళ ఈ సెక్షన్లతో ఈ కేసులు పెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన పైన A1గా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసి ప్రాజెక్టులు విజిట్కి వెళ్తున్నటువంటి ఉమాగారి పైన A2గా, ఇట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరి పైన ఇవాళ ఈ కేసులు పెట్టారు. చాలామంది పైన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకుల మీద ఏదో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి అంశాలు తెరపైకి వస్తూనే ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. చివరికి పార్టీ అధినేతగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వారి పైన కూడా ఈ పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి చాలా స్పష్టం, ఏం చేద్దంటే వాళ్లే చాలా క్లియర్గా ఒప్పుకుంటున్నారు. ఉమాపతి రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది ఏంటంటే, తాను తనకు సంబంధించిన వ్యక్తులు కడప రోడ్డులో సమీకృతం ఏమో అక్కడ క్యాంప్ కింద పెట్టుకున్నాము. ఎలాగనంటే బ్లాక్ నలుపు రంగు ఉన్నటువంటి కండువాలో కప్పుకొని మాజీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము అని చెప్తున్నారు. అసలు ఇక్కడే ఎస్వి గారిని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఏం చేద్దంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులనో ప్రజాసంఘాల నాయకులో ఇళ్ల దగ్గర హౌస్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంటే, ముందుగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రభు పోలీసు యంత్రాంగానికి ఆయన ఏ దారిని వెళ్తారో ఆ దారిని కూడా ముందుగా ఇచ్చిన తర్వాత, తెలిపిన తర్వాత ఆ దారిలోకి ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలపడానికి నల్ల టవల్స్ వేసుకొని వచ్చిన వాళ్ళని నిలుపుదల చేయాలా అవసరం లేదా? ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు 2 రోజుల ముందుగానే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ఉన్న నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ యొక్క ప్రకటన చేశారు. అలా ప్రకటన చేసిన తర్వాత 2 రోజుల ముందు పోలీసు వాళ్ళు ఎందుకు నిమ్మకరిగినట్టుగా వ్యవహరించారనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి డెఫినెట్గా పోలీసుల యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. అధికార పార్టీకి క్రియాశీల కార్యకర్తలాగా పనిచేసే విధంగా వ్యవహరించారనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు సంఘటన ఎప్పుడు జరిగిందండి, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు దాని ప్రకారమే 4 ఆగస్టు 2023 మధ్యాహ్నం 2:30 జరిగితే ఈ ఉమాపతి రెడ్డి గారికి పాపం 8 ఆగస్టు 2023 రాత్రి 7 గంటల వరకు ఫిర్యాదు ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. అంటే దాదాపుగా 4-5 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మీరు అన్నట్టుగా ఇన్సిడెంట్ జరిగిన రోజు కంప్లైంట్ ఇచ్చారా అంటే అది లేదు. ఎస్, తర్వాత ఇచ్చినటువంటి పరిస్థితి ఎస్, ఆ కంప్లైంట్ లో ఉన్నటువంటి అంశాలు కూడా మీరు చూడండి ఒకసారి. అవునండి, కంప్లైంట్ లో ఉన్న అంశాలు మేము నల్ల టవల్ వేసుకొని మేము చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ అవడానికి కడప రోడ్డులో సమీకృతమయ్యాము, నేను నా అనుచరులు. అసలు ఆయన వెళ్ళే రూట్కి అసలు పోలీసు వాళ్ళు ఎలా అనుమతిచ్చారండి, ఎలా అనుమతిస్తారండి? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక రూలు, లేదంటే ప్రతిపక్ష నాయకులు ఒక రూలా, ఇక్కడ అమలు అవుతుందా? రూల్ ఆఫ్ లా అనేది అందరికి ఒకటి కాదా? చాలా స్పష్టంగా అక్కడ జరిగిన సంఘటనలో రూల్ ఆఫ్ లా లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అక్కడ అలానే దాంట్లో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, కొడవళ్ళు అలానే రాళ్ళు ఇటుకలు కర్రలు పట్టుకొని వచ్చారని చెప్తున్నారు. అంటే కొడవళ్ళు కూడా పట్టుకొచ్చారు, అంటే ప్రీ ప్లాన్డ్గా చేశారని చెప్పేసి అని. ఇంతకన్నా బ్లండర్ మిస్టేక్ ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఎవరు వస్తారండి? వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టుకొని ఏదైతే నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో లోపాలు ఏం జరిగినాయి, ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, దానివల్ల ప్రజల పడేటువంటి ఇబ్బందులు ఏంటో అని ప్రజలకు చెప్పే బాధ్యత అది ప్రతిపక్షాల యొక్క పాత్ర. ప్రభుత్వం వైఫల్యాలని
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని బహిరంగంగా ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత ప్రతిపక్షాలది. కానీ ఇక్కడ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా హరించి వేయడానికి ఈ రోజున చాలా స్పష్టంగా ఆ కొండనాడు ఎస్పీ కానివ్వండి పోలీసులు కానీ వ్యవహరించారనేది చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఏమండి కార్లు బదులు కొట్టారా 13 కార్లకు పైగా కాన్వాయ్లు అవి, వాళ్ళ మీద కేసులు పెట్టరా? మిగతా విషయాల్లో ఈ రాష్ట్రంలో అయితే సోమోటుగా కేసులు కట్టేసి పోలీసు వాళ్ళకే పోలీసు వాళ్ళు ఫిర్యాదు ఇచ్చేసి వాళ్లే ఎఫ్ఐఆర్లు కడతారా? కానీ ఇక్కడ వీళ్ళకి అప్లై కాదా? అలానే తెలుగుదేశ కార్యకర్తలకు కూడా గాయాలు తగిలినాయి కదా, గాయాలు తగితే వాళ్ళ మీద కేసులు కట్టరా? ఇక్కడ ప్రతి ఎఫ్ఐఆర్లో కూడా దీంట్లో 20 మంది ఇచ్చారు, మరికొంతమంది తెలుగుదేశం యాక్టివిస్టులు అని ఇచ్చారు. మరికొంతమంది అన్నప్పుడు వాళ్ళు ఎంతమందినైనా వాళ్ళకి చేర్చుకోవడానికి అవకాశం ఉంది, కొంతమంది సమాచారం తెలుస్తూ ఉంది. ప్రతి గ్రామంలో యాక్టివ్గా ఉన్న తెలుగుదేశం యొక్క కార్యకర్తల్ని ఒక్కొక్క 5గురినో 6గురినో 10 మందినో ఈ కేసులో ఇరికించండి అని చెప్తా ఉన్నారు. తెలుగుదేశ కార్యకర్తల్ని అరెస్టులు చేశారు దాదాపుగా 70-80 మందిని. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏ వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? పెద్దిరెడ్డి అదేమన్నా ఖజా పెద్దిరెడ్డి గారికి అది ప్రత్యేకమైన రాజ్యమా అదేమన్నా? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, పోలీసుల యొక్క వ్యవహార శైలి వాళ్ళ విధి నిర్వహణ లోపాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈ కేసుల్లో కనుక అదే పోలీసులు కనుక విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూడవు. రైట్, అదే సార్ ఆ విషయాన్ని ఇవాళ ఇక్కడ ఎవరైతే గంగాధరరావు గారు ఎస్పీ గారు ఉన్నారో ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్తున్నప్పుడు మీడియా కూడా అడిగింది ఎప్పుడు ఇచ్చారు సార్ కంప్లైంట్, లేకపోతే అంత ముందు నుంచి ఏం జరుగుతుంది అని. అంటే అవన్నీ విచారణలో తేలుతాయి, విచారిస్తాం వాటికి అంటున్నారు. నిజంగా వీళ్ళే విచారిస్తే చూద్దాం అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంటుందనే కూడా దానిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంతగా అంటే ఒక పర్యటనకు వచ్చి విజిట్ చేసి వెళ్తున్నటువంటి వ్యక్తుల దగ్గర ఆయుధాలు ఉన్నాయని మరి ఇవాళ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే దీంట్లో ఇంకా ఎంతమందిని చేర్చుకుంటూ పోతారు? అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు వీళ్ళని వదిలేసి చాలామంది బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి టెన్షన్లో కూడా చాలామంది నాయకులు ఉన్నారు. దీంట్లో ఇవన్నీ పట్టుకుని వెళ్తారా? సో ఇవన్నీ పట్టుకెళ్ళారు ఇప్పటి వరకు కేసు పెట్టినటువంటి వాళ్లే కాదు, ఇంకా విచారిస్తాం ఇంకా మరికొంతమంది కూడా ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది జిల్లాలో ఉన్నటువంటి అటు తంబలపల్లి నియోజకవర్గం కావచ్చు, పీలేరు కావచ్చు, పొంగునూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరెవరి పైన కేసులు పెట్టబోతున్నారు, లేకపోతే ఎవరెవరు అక్కడ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి వీడియోలు చూడడం, వీటన్నింటినీ కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఉమాగారు, అసలు ఈ దాడి ఆ ప్రాంతంలో జరగడానికి అసలు ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి? ఎందుకు ఇక్కడే ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగాయి? ఎందుకంటే మీరు కర్నూలు నుంచి వస్తున్నారు, కర్నూలులో చూశారు, అనంతపూర్లో చూశారు, పులివెందులకు కూడా వెళ్ళారు, కడపలోకి కూడా మొత్తం జిల్లాలో కూడా పర్యటించారు, అక్కడంతా లేకుండా ఇక్కడే ఈ రకమైనటువంటి ఘటన ఎందుకు జరిగిందంటారు? అసలు శ్రీహరి గారు పులివెందుల్లో పోలంగళ్ళ దగ్గర సమావేశం ఏర్పాటు చేశాం, బైరింగ్ సభ. ఆ రోజు వైసీపీ గోండాలు నాయకులు దాడికి వస్తే కార్యకర్తల నాయకులు పులివెందుల సెంటర్లో జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్పుకునే పులివెందుల సెంటర్లోనే కార్యకర్తల నాయకులు తిరగబడితే వాహనాల మీద కార్యకర్తల నాయకులు వైసీపీ వాళ్ళు పారిపోయింది, రాష్ట్రం అంతా చూసింది. ఇది పులివెందుల పులి కాదు పిల్లి అని అర్థమైంది. దాని పర్యవస్థానం ఏమైందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌరకనాథ రెడ్డి కాన్స్టిట్యున్సీలో తంబళ్ళపల్లిలో ఇప్పుడే ముప్పల సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్ చెప్పారు, బుద్ధి జ్ఞానం ఉందండి, మేము ఏదైనా ధర్నా కార్యక్రమం ప్రకటిస్తే అర్ధరాత్రి పూట చార్జ్ చేస్తారు, ఇళ్లలోంచి బయటికి రానివ్వరు, గత 4 సంవత్సరాలుగా అదే కార్యక్రమం జరుగుతుంది. ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రాజెక్ట్స్ పెన్నాడు వంశధార అన్న ప్రాజెక్టులో వైఫల్యం వాళ్ళ అసమర్థతని ఎత్తి చూపిస్తూ ఉంటే సమాధానం చెప్పడం చేతగాక పులివెందుల్లో జరిగిన సంఘటనకి ప్రతీకారంగా తమ్మళ్ళపల్లిలో ద్వారకానాథ రెడ్డి, పెద్దిరెడ్డి గొండాలు, పెద్దిరెడ్డి తమ్ముడు వాళ్ళ ఆధ్వర్యంలో దాడి చేసిన సంఘటన జరిగింది. చూడండి ఇక్కడ ఎంత దుర్మార్గంగా అంటే అక్కడ ఎవరైతే అక్కడ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో వాళ్ళందరి మీద పెట్టారు, వాళ్ళ కార్యకర్తల మీద నాయకుల మీద అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా అప్లోడ్ చేయలేదంటే వాళ్ళ దాకా ఎంత దుర్మార్గంగా బెయిల్ రాకూడదు, వీళ్ళకి హింస పెట్టాలి, ఖర్చు పెట్టాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకోటి నిన్న పోలవరం డ్యాంలో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు అప్పర్ కాపర్ డ్యామ్ మీద నుంచి లోవర్ కాపర్ డ్యామ్ వెళ్ళి పోలవరం స్పిల్వే మీద 28 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయించారండి, 10 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి రాయి రాయి అంతా కూడా తీశారు. ఆ స్పిల్వే మీద నిలబడి ఆయన ఒక మరి సెల్ఫీ దిగి
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ అప్పర్కాపర్ డ్యామ్ మీద నిలబడి ఇవాళ వైఫల్యాలని డయాఫ్రమ్ వాల్ మునిగిందన్ని చూపిస్తే తట్టుకోలేక రాంబాబు వాళ్ళు ఎంత ఘోరంగా నిన్న మాట్లాడాడు. దాని మీద నేను మీడియా పొద్దున వైజాగ్ లో ప్రెస్ మీట్ పెడితే టాస్క్ ఫోర్సు పోలీసులు ఏంటండి ఇది బెదిరించి కేసులు పెట్టేస్తే భయపడతామా? గతంలో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారం రోజులు పెట్టారు, మా అచ్చెన్నాయుడిని 80 రోజులు పెట్టారు, కొలరవీంద్రని 70 రోజులు పెట్టారు, దూడిపాలనాయుడిని 60 రోజులు పెట్టారు, యనమల రామకృష్ణ గారు రాజప్ప గారి మీద హోమ్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని ప్రయత్నం చేశారు, అట్లాగే అఖిల ప్రియ మీద పెట్టారు, మన దివాకర్ రెడ్డి గారి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసులు పెడుతున్నారు. ఇట్లా ఎన్ని దుర్మార్గాలు చేసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడలేదు. ఇక్కడ వ్యవస్థలు వైఫల్యం చెందాయి. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా, మీరు కాకి బట్టలు వేసుకున్నారు కదా, ఐపీఎస్ చదువుకున్నారు కదా, ఒక నిశాంత్ రెడ్డి ఒక ఎస్పీ ఏ విధంగా బ్లాక్ కండువాలు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వేలాది మంది కార్యకర్తలు నాయకులు చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి వస్తే వైసీపీ నాయకుల్ని ఇవాళ ఎవరైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తితో మీరు కంప్లైంట్ ఇచ్చారో ఏ విధంగా మీరు అలవ్ చేస్తారండి? ముందు ఎస్పీ నిశాంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, డిఐసీ అమ్మిరెడ్డి బాధ్యత లేకుండా డీసీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎలా కేసులు కడతాయండి, ఏ విధంగా కేసులు కడతాయండి? ఇవాళ ఎన్ఎస్జీ ప్రొటెక్టింగ్ ఆయన ఎన్ఎస్జీ వాళ్ళు కూడా హోమ్ డిపార్ట్మెంట్కి తెలియజేశారు. దగ్గర దగ్గర ఆయన ప్రొటెక్షన్ ఎన్ఎస్జీలో ఉంటే ఆయన అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా వాళ్ళు హోంశాఖకి తెలియజేస్తే మీరు ఇది ఒక సంఘటన కాదండి. గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర జోగి రమేష్ ఇంటి మీద పంపించి ఆయన్ని ఎమ్మెల్యేని మంత్రిని చేశారు, కేబినెట్ పదవి ఇచ్చారు, బూతుల మంత్రులతో బూతులు తెట్టిస్తున్నారు. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులో 5 ఏళ్లలో నేను 68,500 కోట్లు పనిచేశాను, మీరు 22,000 కోట్లు పనిచేశారు అని ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చేతనైతే ముఖ్యమంత్రి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి నువ్వు 22,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎక్కడ ఫ్రంట్ లోడింగ్ చేసావు, ఎక్కడ ప్రాజెక్టులో కమిషన్లు కక్కుత్తి దోచుకున్నావు, మేము దమ్ముగా ధైర్యంగా ప్రధాన ప్రతిపక్షం కావండి వాస్తవాలను మీడియాకు ముందు పెడితే పవర్ పాయింట్ ప్రజెంట్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చెప్పుకోలేకపోతుంది? ఎంతసేపటికి ఒకటే సోది అతను చెప్పేది రాంబాబు డయాఫ్రమ్ వాల్ మీద చాలా స్పష్టంగా చెప్తున్నాం మీ ద్వారా ఇవాళ మళ్ళీ రాష్ట్రానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పోలవరం డ్యామ్ ని ఇవాళ కేంద్రం ఇచ్చిన ప్రాజెక్ట్ ని 16 జాతీయ ప్రాజెక్టులో 15,000 కోట్లు ఇవాళ ఈ రాష్ట్రానికి డబ్బులు వచ్చాయి కేంద్ర బడ్జెట్ కేంద్ర ఖజానా నుంచి. 11,537 కోట్లు ఆయన పనిచేశాడు, 4,500 కోట్లు నిర్వాసుల డబ్బులు ఇచ్చారు. ఇవాళ ఆ డబ్బులు తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫిబ్రవరి 2019 55,548 కోట్లు పోలవరం డ్యామ్ కి DPR2 ఆమోదం చేస్తే దాన్ని రివర్సల్ కాస్ట్ కమిటీ కింద 47,000కు మీరు ఒప్పుకున్నారు. ఇవాళ మళ్ళీ దాన్ని 10,000 ఇవ్వండి, 12,000 ఇవ్వండి, 17,000 ఇవ్వండి, 19,000 ఇవ్వండి అని రోజుకో మాట మారుస్తున్నారు. నిర్వాసులకి ఎకరానికి 1,900,000 ఇస్తా అని వాళ్ళు నట్టేట ముంచారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తా ఉన్నారు, ప్రశ్నించిన దానికి సమాధానం లేదు. బనగచర్ల దగ్గర కానీ పులివెందుల్లో ఇచ్చిన నీళ్లు కానీ గండికోటలో నిలబడిన నీళ్లు కానీ ఒక్క ఎకరం ఆయకట్టు పెంచావా, కొత్త ఆయకట్టు ఇచ్చావా? ఇవాళ దౌర్జన్యకర సంఘటనలు పెట్టి ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక బాధ్యత లేని ఎస్పీని అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ క్రిమినల్ సెక్షన్ లో ఇవన్నీ కూడా ఐపీసీ సెక్షన్ లో పెట్టి ఇవాళ ఏదో మమ్మల్ని 1 వారంలో 10 రోజుల్లో 2 వారాల్లో జైల్లో పెడితే, కడప జైల్లో పెడితే నీ పైచాచికి ఆనందం తీరుతుందా జగన్మోహన్ రెడ్డి? అంటే ఎందుకు అంటే ఉమా గారు అంటే ఈ కేసులు ఈ వ్యవహారాల వల్ల వాస్తవానికి ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులలో ఉన్న పరిస్థితులపైన చర్చ జరుగుతుంది, ఎక్కడికక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న నేపథ్యంలో వాటి కౌంటర్స్ ఉంటాయనుకున్నారు. దాన్ని ఈ రకంగా కేసులు పెట్టడం వల్ల అంటే కొంత వెనక్కి తగ్గుతారు, లేకపోతే ఇలాంటి విజిట్స్ ఆపేస్తారు, ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా నిలిచిపోతాయి, ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేటువంటి కారణంతోనే చేశారనుకోవచ్చా? ఈ కేసుల వల్ల మీరేమైనా అంటే ఇప్పటికే మీరు అందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు, పారిపోయారు, చాలామంది దాంకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు కదా, ఏమన్నా ఈ కేసుల వల్ల భయపడే పరిస్థితి ఏమన్నా ఉందా? చంద్రబాబు నాయుడు గారు పోలవరం డ్యామ్ సందర్శనకి వెళ్ళకూడదు, అంగళంలో జరిగిన సంఘటనతో అక్కడ ఫైరింగ్ జరిగిన లాఠీ చార్జ్ జరిగిన భాష
చేద్దామనే దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సమస్యను అర్థం చేసుకుని సమయోనంగా కార్యకర్తలను నాయకులను ముందుకు తీసుకెళ్ళినప్పటికీ కూడా 13 కార్లు పగలగొట్టారు. యాక్చువల్ గా మేము బైపాస్ లో మేము కాణిపాక వెళ్ళి బైరంగ్ సభ చేసుకొని తిరుపతి వచ్చాం, పోలవరం డ్యాంకి వెళ్తాం. వాళ్ళు ఈ సంఘటన పెట్టింది కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు అక్కడ పులివెందుల సభ జయప్రదమైంది. కంప్లీట్ ఆయన సెంటర్కి వచ్చి ఆయన ఊరికొచ్చి జరిగిన సంఘటనలన్నీ ప్రశ్నించారు. బాబాయ్ హత్య కేసు గురించి కూడా చెప్పారు. ఆ ఉక్రోషంతో ఆ కర్షపూరిత వైఖరితో చెప్పడానికి సమాధానం లేదు, చెప్పడానికి చేసిన పని లేదు. ఇరిగేషన్ రత్నం ఏదైతే ఈ నవరత్నాల్లో ఇరిగేషన్ రత్నం ఒక రత్నం రాలిపోయింది, పూర్తిగా రాలిపోయింది. ఇవాళ ఆయనకున్న అనుభవంతో 45 ఏళ్ల రాజకీయ జీవిత సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన పోలవరం 7 ముంపు మండలాలను తేవటం కానీ డ్యామండ్ 72% తీసుకెళ్ళటం కానీ ప్రాజెక్టులకు 68,000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ మీరు పొంగనూరులో ఓడిపోతామని, పులివెందుల్లో ఓడిపోతామని, తమ్మళ్ళపల్లిలో ఓడిపోతామని ఈ విధంగా రాళ్ళు వేసి చంద్రబాబు నాయుడు గారి స్థాయికి ఆయన ఎన్ఆర్జీ సెక్రటరీలో పైన బండి మీద ఉంటే ఇటుకు రాళ్ళు వేస్తారా, రాళ్ళు వేస్తారా? మారణాయుధాలు పట్టుకొస్తాం, బుద్ధి జ్ఞానం ఉందండి? అధికారులు బాధ్యత లేదండి? పోలీసులు ఐపీసీ చదువుకున్నారా? రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారండి? మేము డిమాండ్ చేస్తుంది అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవాలి. సూర్యవాడ దుర్మార్గాలు చేసి తప్పుడు కేసులు పెట్టి TV9 ఛానల్ లో పొద్దున దేనేనోమా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఏం తప్పు చేసామని అజ్ఞాతంలోకి వెళ్ళాలి? ఎందుకు మేము బయటికి వెళ్ళాలి? మేము ధైర్యంగా ఉంటాం. కృష్ణా జిల్లాలో కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడు వచ్చి కూడా క్లారిటీ ఇస్తున్నారు. రమేష్ నాయుడు గారు ఇవాళ సార్ CBI విచారణ కూడా జరపాలి అని చెప్పి చంద్రబాబు గారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది, ఎప్పుడు కేసు కంప్లైంట్ దాని మీద కేసు ఫైల్ అయింది, ఇవన్నీ చూస్తే వీళ్ళే విచారిస్తే ఏంటి పరిస్థితి అనేది సుబ్బారావు గారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ సంఘటనలపైన చాలా స్పష్టంగా CBI విచారణ జరపాలని చెప్పి కోరుతున్నారు, వాళ్ళకి లెటర్లు రాస్తున్నారు, ఇప్పటికే కూడా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో బీజేపీ దీనిపైన సో కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళబోతోందా, ఎలా రియాక్ట్ కాబోతుంది? ఎందుకంటే అమిత్ షా గారు కావచ్చు, గతంలో నడ్డా గారు కూడా మాట్లాడారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, కేసులు పరిస్థితి అన్నిటిపైన కూడా. సో ఈ అంశం పైన ఏమైనా కేంద్రం రియాక్ట్ కాబోతోందా? మాట్లాడుతున్నారు మీరే, మీరే ఫైనల్ గా మాట్లాడుతున్నారు ప్లీజ్. అంటే ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ గా ఉన్న ఆయన వ్యక్తి మీదే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? దాని మీద స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ డిమాండ్ చేశారు. రైట్ రైట్ రమేష్ నాయుడు గారు, ఇప్పుడు కనకమేడల్ గారు ఉత్తరం రాసిన వెంటనే కేంద్ర హోంశాఖ ఆరా తీసింది, దీని మీద సీరియస్ అయింది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం. ఇంకా కూడా ఎన్ఎస్జీ కమాండర్ భద్రతను కూడా పెంచేటువంటి అవకాశం కూడా ఉంది, ఇప్పటికే DGPకి వివరణ అడిగినటువంటి నేపథ్యాన్ని కూడా మనం గమనించాం. చాలా క్విక్ రియాక్షన్ ఉన్నటువంటి పరిస్థితి కేంద్రం నుంచి కూడా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద డేగకన్నతోటి కేంద్ర హోంశాఖ పరిశీలిస్తుంది కాబట్టి సామాన్యుడి మీద జరిగినా కూడా సంఘటనకి వెంటనే స్పందించింది కాబట్టి ఆ పొంగనూరులో ఒక రామచంద్ర యాదవ్ గారికి కూడా Y+ కేటగిరీ ఇవ్వడం కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మళ్ళా ఎన్హాన్స్ చేయాలనేటువంటి ఆలోచన కావచ్చు, ఇతరత్ర విషయాలన్నింటిలో కూడా కేంద్ర హోంశాఖ చాలా చురుగ్గా ఉంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా చెప్పదలుచుకున్నా. వారు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు అన్నింటిని కూడా గుప్పెట్లో పెట్టుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడుగా తయారయ్యాడు కాబట్టి వీరు ఉత్తరం రాయడంలో తప్పేం లేదండి, రాసిన తర్వాత సహజంగా ఉన్నటువంటి CBIకి ఉన్నటువంటి వెసులుబాటు ఆధారంగా స్పందిస్తారు, అది వేరే విషయం. కానీ ఈ రాష్ట్రంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదా జనసేన ఇప్పుడు వారాహి యాత్ర కాదు, మీరు కూడా కొత్త పార్టీ అధ్యక్షురాలు వచ్చింది, మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, మీరు ప్రశ్నిస్తున్నారు, రేపు ఇలాంటి పరిస్థితులే మీకు ఎదురుగావనేటువంటిది ఏముంది గ్యారంటీ? ఇప్పుడు కాబట్టి మాకు కూడా ఎదురయ్యాయి కదా, గుంటూరులో అమరావతి ఉద్యమానికి పోయి వస్తున్నటువంటి మా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మీద దాడి చేశారు కదా, ఎవరు జరగలేదు ఈ సంఘటనలు.
ఉంగనూరులో మేము కూడా యువ సంఘర్షణ యాత్ర పెట్టుకుంటే మాకు కూడా అడ్డంకులు సృష్టించారు. అక్కడ జిల్లా కార్యవర్గ సమావేశం పెట్టుకుంటే వాళ్ళకు యజమాని బెదిరించారు. ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటి రీత్యా మేము కూడా దీన్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఎక్కడ ఏమి రాజీ ద్వారం లేదు. వేరే విషయంలో మాకు రాజకీయంగా కన్నా కూడా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మేము గమనిస్తాం. ఎందుకని చెప్పాము, సిద్ధాంతాలు భిన్నాభిప్రాయాలు అన్ని పక్కన పెడతాం. ప్రజాస్వామిక విధానాల మీద ఎవరైనా కూడా దాడులు చేస్తే ఒప్పుకోము అంటున్నాం. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ పాలిస్తున్నటువంటి వ్యక్తికి విశ్వాసం లేదు వ్యవస్థల మీద. వ్యవస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఆడించాలని అనుకోవడం ఏదైతే ఉందో ఆ పైశాచిక ఆనందం వల్ల ప్రమాదం పొంచుకుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంత గొప్ప మేధావులు ఎవరు ఎవరు కంట్రోల్ చేయాలి? ఇలాంటి పరిస్థితులు వస్తే ఎవరు కంట్రోల్ చేయాలి? ఎవరు కొంత పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి? చెప్పండి. ఇవేమండి, మీకు ఒక విషయం చెప్తానండి. ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, మేధావులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు కొందరు స్వయం ప్రకటిత మేధావులు, వాళ్ళందరూ కూడా గతంలో అనేక సంఘటనల మీద నిరంతరము మాట్లాడేవాళ్ళు. ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? మద్యపాన నిషేధానికి సంబంధించి మాట్లాడేటువంటి వాళ్ళు చాలా సభలు సమావేశాలు పెట్టారు, ఒక ఇంటలెక్చువల్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. లేకపోతే రాయలసీమ వెనుకబాటుతనం మీద మాట్లాడేవాళ్ళు, రాయలసీమలో ఉన్నటువంటి లేకపోతే ఈ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల మీద మాట్లాడేవాళ్ళు. ఈ రోజు ఏ కాలంలో దాక్కున్నారు ఆ పెద్ద మనుషులందరూ? కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి న్యూట్రల్ పర్సన్స్, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటికి రావాలి, సమాజాన్ని చైతన్యం తీసుకురావాలి. రేపు 2024లో 100% జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్న ఆశిస్తున్న దానికి భిన్నంగా ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు అవివేకులు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం ఇది. కానీ మీరు తప్పు అంచనా వేయదు. ఈ రోజు మనం ఒక ఇంకొక సంఘటన చూసాం, చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు ఆయన అన్యాపదేశంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఆయనకు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి మమకారంతో ఒక సూచన చేశాడు. ఏం చేశాడు అని ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి విషయాల్లో దృష్టి పెట్టండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో దృష్టి పెట్టండి, ఉద్యోగ కల్పన మీద దృష్టి పెట్టండి, వలసలు ఆపండి, మౌలిక సదుపాయాలు కల్పించండి అని చెప్పి ఒక సూచన సలహా కూడా ఇవ్వక ఇస్తే తప్పు అయిపోతుందా? వెంటనే మంత్రులు అందరూ పని కట్టుకుని పకోడీలు పనికిరానటువంటి భాషంతో మాట్లాడడం. చిరంజీవి అనేటువంటి వ్యక్తి ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, సౌమ్యుడు. ఆయన కూడా ఒక రాజకీయ పార్టీని ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. రమేష్ గారు, మళ్ళీ మీ అభిమానులు అంటూనే తిట్టాల్సినటువంటి తిడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు అందరినీ ఏమార్చచ్చు అనేది అంటే ఉద్దేశం లేక వచ్చారండి. ఆ ఏమార్చడానికి ఇప్పుడు అదొక లఘు అంటారు. ఇప్పుడు రాళ్ళు వేసేది వాళ్ళే, వేసిన తర్వాత ప్రశ్నిస్తే అదొక లఘు అంటారు. అట్లాగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ ని చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది, వాళ్ళ కాండక్ట్ చూసిన తర్వాత అర్థమైపోతుంది. ఎన్ని మాయమాటలు చెప్పినా సమాజం నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు మంత్రులు. రైట్, డిస్కస్ చేద్దాం సార్. సుబ్బారావు గారు ఏం చెప్తారు ఫైనల్ గా, అంటే ఈ కేసులు పరిస్థితి ఏంటి, అసలు ఈ కేసులు ఎంతవరకు నిలుస్తాయి, సో దీన్ని ఎట్లా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒకటి. తర్వాత సిబిఐ విచారణ జరపాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు, ఎందుకంటే తనపైనే హత్యాయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అనేది ఒక ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన ఇవాళ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని. అంటే ఈ పరిస్థితుల్లో సిబిఐ విచారణకు కూడా లేఖ రాశారు, ఖచ్చితంగా సిబిఐ టేకప్ చేస్తే కానీ వాస్తవాలు దీన్ని ఈ సంఘటనలో బయటకు రావు అనేటువంటిది. ఒకటండి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రక్షణలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే, ఎందుకంటే గార్డులు కూడా వాళ్ళ చేతుల్లో ఉండే బ్యాగులు తీసేసి రక్షణ కోసం ఏ విధంగా పెట్టారో మన టీవీలో చూసాం. చాలా స్పష్టంగా ఎన్ఎస్సీ వాళ్ళు వాళ్ళ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి పంపుంటారు ఇప్పటికే. డెఫినెట్ గా ఈ పోలీసులే కనుక విచారణ జరిగితే నిష్పక్షపాతంగా విచారణ జరిగే అవకాశాలే లేవు. ఎందుకంటే పోలీసుల యొక్క పాత్ర కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా రాళ్లు విసిన సంఘటనలు మనం చూసాం వీడియోల్లో, పోలీసు వాళ్ళు కూడా రాళ్లు విసురుతున్న సంఘటనలు చాలా స్పష్టంగా విజువల్స్ లో కనిపించినాయి. రెండోది వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్న రూట్ లో ఆ రూట్ లో నల్ల టవల్ వేసుకొని రావడానికి ఏ విధంగా అనుమతించారు అసలు? ఇది డెఫినెట్ గా పోలీసుల వైఫల్యమే కాకుండా పోలీసులు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా అధికార పార్టీ అల్లరి మొక్కలకి సహకరించారనేది నిర్ద్వందం.
కాబట్టి ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్ర డీజీపీకి గనక చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా మా మీద కూడా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఈ యొక్క కేసు విచారణని సిబిఐ చేత జరిపించండి అని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకు రావాలి. సిబిఐతో ఆ విచారణ జరిపితే మాత్రమే దీంట్లో నిష్పక్షపాతంగా విచారణ జరుగుద్ది. ఎవరు ఎగ్గారు సార్లు, ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు రెచ్చగొట్టేవంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి, ఎవరు నల్లాక టవల్ కట్టుకొని వచ్చారు, అసలు వాళ్ళని ఎలా అనుమతించారు, వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరపాలి. అంతేకాకుండా మొన్న కోరుకొండ వచ్చారండి, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కరెంటు పీకేస్తారు. అలానే ఒక దళిత యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసి 23 గాయాలు చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు, ఆయన్నేమో మేము పార్టీ నుంచి సస్పెండ్ చేశామనేమో పార్టీ చెప్పుద్ది. మొన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో చంద్రబాబు నాయుడు పక్కన కూర్చుంటాడు. అంటే దళితుల్ని మర్డర్ చేసిన వాళ్ళని, నేర స్వభావం గల వాళ్ళని, నేరస్తుల్ని, నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో ఈ సంఘటనలన్నీ చాలా స్పష్టంగా మనం కనబడుతున్నాయి. నేర ఎందుకంటే ఆయన దాదాపుగా 20 కేసుల్లో ఏమన్నగా ఉన్నాడు, ఏమన్నా అంటున్నాడు కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా ఏమన్నా చేయాలనే ఒక పక్క సాధింపు, అలానే జలసీతో ఈ రోజున ప్రత్యర్థుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. ఏదేమైనప్పటికి కూడాను ఇది అధికార పార్టీ పోలీసుల ప్రోత్సాహంతో సృష్టించినటువంటి కల్లోలం, దారుణ సంఘటన. కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసుకున్నప్పుడు ఎన్నికల ముందు, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి రక్షణతో ఆయన ఏ వీధికి వెళ్తే ఆ వీధికి రక్షణ కల్పించాడు. మాలాంటి వాళ్ళవి జీవో నెంబర్ 1 రద్దు చేయాలని చెప్పేసి పిలుపులిస్తే మమ్మల్ని తీసుకెళ్లి రాత్రిపూట పోలీస్ స్టేషన్లో ఉంచుతారు. ఇంత నిగ్మతిగా, ఇంత నిరంకుశంగా వ్యవహరించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుగా తెలిపినప్పుడు కూడాను ఎలాగ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని నల్ల టవల్ వేసుకొని అక్కడికి అనుమతించారు. అంటే ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయాలని, దాడి చేయించాలని పోలీసుల ప్రోత్సాహంతో జరిగిన కుట్రగా దీన్ని మనం పరిగణించాలండి. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తా ఉంది, ఆందోళనకు పిలుపునిచ్చినప్పుడు ముందస్తు అరెస్టులు, నిరసనలకు అవకాశం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా వచ్చారు అనేటువంటిది. సో అక్కడ ప్రత్యక్షంగా ఇప్పుడు A4గా కూడా కేసు నమోదైంది ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారి పైన కూడా. ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రాంగోపాల్ రెడ్డి గారు నమస్తే. ఏం చెప్తారు, ఆ రోజు మారణాయుధాలతో వెళ్ళారా పర్యటనకు, ప్రాజెక్టు సందర్శించినప్పుడు అక్కడి నుంచి అంగళ్ళు, అంగళ్ళ నుంచి పొంగునూరు మీదుగా చిత్తూరు బాన్సు, బాన్సు నుంచి పూతలు పట్టుకు రావాలి. అయితే దాడి చేశారు, దాడికి పురుగొల్పారు, కుట్ర, ఇవన్నీ పైన సెక్షన్ల పైన మీ పైన కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ కేసుల్లో నీ ఎట్లా చూస్తారు, ఈ కేసులు పెట్టడాన్ని అటు పోలీసులు కూడా ఎస్పీ కూడా ప్రకటించారు, ఇంకా దీనిపైన ఎంక్వైరీ చేస్తాం, ఇంకా చాలామంది కూడా ఉన్నారు, వారందరినీ కూడా గుర్తించే ప్రయత్నం చేస్తామంటున్నారు. అంటే ఇప్పటికి ఇంతవరకు అంగళ్ళు సంఘటనకు సంబంధించి 7 క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది, అదేవిధంగా పొంగునూరుకు సంబంధించి కూడా 7 పెట్టడం జరిగింది. అంటే దీంట్లో విచిత్రం ఏదంటే, సార్ వినపడుతుందా? ఎస్ ఎస్ రామగోపాల్ రెడ్డి గారు. విచిత్రం ఏదంటే సంఘటన జరిగింది 4వ తారీఖు. అవును, సంఘటన జరిగింది అదే రోజు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుదారులు అని చెప్పి ఒక తప్పుడు పత్రాలను సృష్టించేసి తర్వాత 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, అంటే నిన్న రాత్రి వరకు కూడా కేసులు ఎఫ్ఐఆర్లు కడతానన్నారు. అంటే దీంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, కొంతమంది వారికి అనుకూలమైన పోలీస్ అధికారులు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలా, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగంగా ఎన్ని చేస్తున్నారు తప్ప ఈ కుట్రలకు కుతంత్రాలు గతంలో 2004, 2009 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ చూసింది. ఆ రోజు కూడా దాదాపు 170 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ వారికి కూడా అదర్ లేదు, బెదర్ లేదు. కానీ చాలా దుర్మార్గకరంగా, అంటే ఒక సంఘటన జరిగితే ఒక కేసు పెట్టాలా, దానికి అట్లా సంబంధం లేకుండా పలు రకాల సెక్షన్ల మీద ప్రతిదానికి 120B కుట్ర కేసు పెట్టడం జరిగింది, ప్రతిదానికి 307 పెట్టడం జరిగింది. అంటే మూడో అత్యాయత్తం అంటే దానికి సంబంధించిన మోటివ్ ఉండాలా, అంటే గతంలో మాకు వాళ్ళకి ఏమైనా శత్రుత్వం ఉందా? అంతేకాకుండా ఇంకా చాలా దుర్మార్గకరంగా 120B ఎక్కడ కుట్ర జరిగింది? కుట్ర అనేది ఒకసారి కుట్ర అనేది ఎట్లా ప్రతి ఎఫ్ఐఆర్ కు కుట్ర అనేది ఉంటుందా? అది స్పాంటేనియస్ గా
జరిగిన సంఘటన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాపైనే దాడులు చేసి మళ్ళీ మా మీదనే ఉల్టా కేసులు పెట్టారు. ఉత్కంఠగా రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది, అక్కడ ఎక్కడ జరగబోతుంది, ఏం పరిణామాలు వస్తాయి అనేటువంటిది. సో అక్కడ చూసాం ఎవరో కొంతమంది కవ్వింపు చర్యలకు వచ్చారు, అక్కడ తరిమి కొన్న పరిస్థితిని వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అన్ని కూడా చూసాం. కానీ ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్లు అంగళ్ళ దగ్గర. సో మీరు మా కదిర్ నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా ఇవి వినిపిస్తూ ఉన్నాయి, ముందు రోజు నుంచి కూడా నిరసనలు అని చెప్పి చెప్పడం, పిలుపునివ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడే ఈ రకమైనటువంటివి ఏమైనా ఉంటాయని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు? ఎప్పుడైతే మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దోపిడీని ప్రశ్నించారో, ఆయన చేస్తున్న దోపిడీని ప్రత్యక్షం చూసి ప్రజలు వివరించే ప్రయత్నం చేశారో, అప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కోపంతో ఊగిపోవడం జరిగింది. అంటే 4వ తేదీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించే దానికంటే ముందు 2వ తేదీని ఆయన కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి పుంగనూరు బైపాస్ గుండా చంద్రబాబు నాయుడు గారు పోయేదానికే లేదు, ప్రతి ఒక్క గ్రామం నుంచి 100 మంది కార్యకర్తలు బైపాస్ పైకి వచ్చేసి ఆయనకు నిరసన తెలపాలా, ఆయన పర్యటన అడ్డుకోవాలని చెప్పి బహిరంగంగానే చెప్పడం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది, ఆయన కార్యకర్తలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అన్ని పుంగనూరు ప్రాంతంలో కానీ మదనపల్లి తంబలపల్లి ప్రాంతంలో అందరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఆయనే స్వయంగా వాట్సాప్ మెసేజ్లు కూడా పంపడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త 4వ తేదీ ఉదయం 10 గంటల కల్లా పుంగనూరు బైపాస్ కు అదే విధంగా అంగళ్ళు సెంటర్ కు రావాలని చెప్పి స్వయంగా వాళ్ళే మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. దీనికి అంతటి కూడా ఇది పోలీస్ యంత్రాంగానికి తెలుసు. మేము ఏదైనా ధర్నాలు లేకుంటే ఆందోళన చేస్తే తెల్లవారక ముందే మా ఇళ్ల దగ్గరికి వచ్చేసి వాకిన్లు చేసి గేట్ల ముందర అడ్డబడే పోలీస్ యంత్రాంగము ఇంత ఉద్రిక్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు పైన దాడి చేయాలా, కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పి ఒక పథకారచన చేస్తామంటే పోలీస్ యంత్రాంగం కానీ ఇంటెలిజెన్స్ యంత్రాంగం కానీ ఎందుకు నిద్రపోతుందని నేను ప్రశ్నిస్తున్నా. జరిగేటప్పుడు ఎట్లా అనుమతిస్తారు? అక్కడ ఈరోజు అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆయన ఏం కేసు పెట్టాడంటే ఆయన ఒక శిబిరం వేసుకొని కూర్చొని ఉన్నారంట. శిబిరాన్ని అక్కడ ఎందుకు అనుమతిస్తారు? ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక అత్యుత్తమ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆ దారిన పోతుంటే వైఎస్ఆర్సీపీ నాకు టెంట్ వేసి అక్కడ అనుమతించాల్సిన అవసరమే వచ్చింది. అది తప్పు కదా? ఫైనల్ గా రాంగోపాల్ రెడ్డి గారు ఈ కేసుల్ని ఎలా ఎదుర్కొంటారు? రాంగోపాల్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, ఈ కేసుల్ని ఎలా ఎదుర్కొంటారు రాబోయే రోజుల్లో? ఇంకా పర్యటనలు చేయాల్సి ఉంటుంది, ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సి ఉంటుంది, ఏ రకంగా ముందుకు సాగుతారు? సార్, ఈ కేసులు కుట్రలో భాగం ఏంటంటే రేపు ఎన్నికల సంఘం గతంలో ఉన్న నియమ నిబంధనలు ఏంటంటే క్రిమినల్ కేసులు ఉన్నవారు ఏజెంట్లుగా కూర్చోకూడదు, వారి పేరు బైండ్ ఓవర్లు పెట్టడం, ఇవన్నీ ఎంత వ్యవహారం ఉంది అంటే ఇది భవిష్యత్తులో ఏ గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లుగా కూర్చోకూడదు. కాబట్టి ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఈ కేసులలో ఇరికిచ్చేస్తే ఇబ్బంది, పోల్ మేనేజ్మెంట్ ఇబ్బందిగా ఉంటుందనే ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. కానీ మగవాళ్ళు కూర్చోకుండా ఆడవాళ్ళు కూర్చుంటారు, దాన్ని కూడా మేము ఎన్నికల సంఘం దృష్టి కూడా తీసుకుపోతున్నాం. అంటే గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన ఎన్ని వేల FIR లు కట్టారు, కేవలం దురుద్దేశంతో ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలను ఎన్నికలు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తారు. కాబట్టి దీనిపైన మీరు ఒక నిర్ణయం తీసుకోవాలా? దీని ఒకవేళ శిక్ష పడిన వాళ్ళు ఇప్పుడు అనేక మంది కేసులు ఉన్న వాళ్ళు శాసనమండలి సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యేటప్పుడు ఏజెంట్గా ఎన్ని కేసులు ఉంటే ఎన్నికలు ఏజెంట్ గా కూర్చో దాంట్లో ఇబ్బంది ఏమిటి? పోలీస్ బందోబస్తు ఉంది, దీన్ని కూడా మేము సీరియస్ గా తీసుకుని ఎన్నికల సంఘం దృష్టికి, భారత రాష్ట్రపతి దృష్టికి తీసుకొని పోతాం. అదే విధంగా ఈ జరిగిన సంఘటనలు అన్నిటిపైన కూడా సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ కూడా మా అధ్యక్షుల వారు డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా న్యాయపరంగా దీన్ని ఖచ్చితంగా చట్టపరంగా ఎదుర్కొంటాం. అంతేకాకుండా విచిత్రం, రాష్ట్రపతిలో కూడా తేలాల్సిన పనింది. ఒక కానిస్టేబుల్ ఉంటాడు, ఒక కానిస్టేబుల్ పొంగనూరుకు ఆయన డ్యూటీ వచ్చినాడు, ఆయనకు అక్కడ ఉండే ఈ పొంగనూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లు ఎట్లా తెలుస్తాయండి ఆయనకు? లేకుంటే ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఒక గ్రామం ఇంకా FIR లేదు దారి అంటే దారిన పోతా ఉంటాడు, దారిన పోయేటప్పుడు రాయితో కొట్టాము అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మాకు తెలుస్తుందా మీరు రాకముందే సుబ్బారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కేసు FIR దీంట్లో పొందుపరిచిన అంశాలన్నింటినీ చూస్తుంటే కూడా దీంట్లో ఖచ్చితంగా ఏముంది, ఏం దాగుంది, ఏ రకంగా పెట్టారనేది కూడా ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీ కూడా కోరుతున్నారు. కాబట్టి సిబిఐ కూడా ఎలా రియాక్ట్ అవుతుందో, ఇప్పటికే కూడా కేంద్రం సీరియస్గా దీన్ని తీసుకుంది అనేది బీజేపీ నాయకులు రమేష్ నాయుడు గారు కూడా చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఏ రకంగా
ఎస్ ఒక నిమిషం రైట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లో ఆయన ఏదో మార్కెట్ యార్డ్ చైర్మన్ డైరెక్టర్ ఆయన పెట్టారు దాంట్లో ఆయన ఏం చెప్పాడు ఆ సీక్వెన్స్ అని చెప్తాడు ఎవరైతే ఇంతవరకు ఎఫ్ఐఆర్ లు కట్టారో అర్జున్ రెడ్డి అనే అతనికి దెబ్బ తగిలిందని అర్జున్ రెడ్డి అనే అతను ఆల్రెడీగా ఎఫ్ఐఆర్ కట్టాడు మళ్ళీ దీని అర్జున్ రెడ్డికి గాయం తగిలిందని ఈయన ఫిర్యాదు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద మా అందరి మీద ఫిర్యాదు చేస్తారు ఫస్ట్ ఎఫ్ఐఆర్ అర్జున్ రెడ్డిదే స్పష్టంగా అర్థమవుతుంది సార్ దీన్ని ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రెస్ మీట్లో అడిగితే చూస్తాం విచారణలో ఇంకా చాలా తేలాల్సి ఉందని కూడా చెప్పారు థ్యాంక్ యూ సార్ సో మొత్తానికైతే ఈ డిబేట్లో పాల్గొన్న ఉమామహేశ్వరరావు గారికి కావచ్చు రాంగోపాల్